అవుతారు. ప్రస్తుతం చక్రధారి గారి దగ్గరికి వెళ్దాం. 24 గంటల కిందట నిన్న మనం ఒక 2020 ఫైనల్ మ్యాచ్లు చూసినటువంటి అనుభవం ఉంది. ఒకటి పొలిటికల్ మ్యాచ్ అయితే ఆ తర్వాత నెక్స్ట్ ఒకటి ఐపీఎల్ మ్యాచ్. ఐపీఎల్ మ్యాచ్ ఎలాగో ముంబై గెలిచింది, కానీ నిన్న పొలిటికల్ టెన్షన్ చూస్తే వచ్చే ప్రతి ఎన్నిక తెలంగాణలో అలానే ఉంటుందని అనుకోవచ్చా? తప్పకుండా సార్. ఎందుకనంటే నిన్నటి ఎన్నికను మనము చాలా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. గతంలో 5 ఎమ్మెల్యేలు ఉన్నది, అసెంబ్లీకి వచ్చేసరికి ఒకటే ఎమ్మెల్యే అంటుంది బీజేపీ. నెక్స్ట్ పార్లమెంట్కి వచ్చేసరికి ఇమీడియట్లీ 4 గెలవడం జరిగింది. తర్వాత 1 ఇయర్ తర్వాత జరిగిన ఉప ఎన్నిక ప్రశేషగా తీసుకున్నది ప్రభుత్వం కూడా, చాలా సీరియస్ ప్రశేషగా తీసుకున్నప్పటికీ కూడా అక్కడ 2 అంశాలు దోహదపడ్డాయి. ఒకటి, ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా యూత్ను నిర్లక్ష్యం చేస్తూ ఉంది. 20 నుంచి 30 సంవత్సరాల యూత్ కంప్లీట్ నిర్లక్ష్యం అయిపోయింది తెలంగాణ ప్రభుత్వం గత 6 సంవత్సరాల నుంచి. ఇది వాస్తవాలు వాళ్ళు గ్రహించట్లేదు. ఏంటంటే మెజారిటీ ఓటర్లు మాకు పెన్షనర్లు, ఇంకా మెజారిటీ ఓటర్లు మాకు రైతులు. అక్కడ 60,58,670 పెన్షన్స్ ఇస్తే రైతు బంధు వాళ్ళు ఎక్కడ వెళ్ళారు, విడో పెన్షన్స్ ఎక్కడ వెళ్ళాయి, సింగిల్ విమెన్ పెన్షన్స్ వీళ్ళకి ఎవరు వేయలేదు ఓట్లు. కారణం ఏంటంటే ఆ యూత్ పిల్లలందరూ కూడా కరోనా నేపథ్యంలో హైదరాబాద్ నుంచి చదువుకున్న వాళ్ళు, హాస్టల్ బంద్ అందరు ఇళ్ళలో ఉండడంతో వాళ్ళ పేరెంట్స్ని కాస్త మేనేజ్ చేసేది వాళ్ళు. ఉద్యోగాలు లేవు. వాస్తవానికి యూత్ను ఎక్కడైతే వీళ్ళు పూర్తిగా పట్టించుకోకపోవడం ఈ ప్రభుత్వం, తర్వాత బీజేపీలో కూడా ఒక ఇంపార్టెంట్ విషయం మనం అక్కడ దుబ్బాకలో నాకు తెలిసి అది మా పక్క విలేజే ఉంటుంది, నాది సిద్దిపేట పక్కనే. అక్కడ ఏంటంటే వీళ్ళకి పెద్ద క్యాడర్ ఏం లేదు, అక్కడ అంత లీడర్లే బీజేపీ. ఊరికి 4 10 మంది కార్యకర్తలు కూడా లేని బీజేపీ పార్టీ, రఘునందన్ రావు గారి వాయిస్, ఆయన ఇంటెలిజెన్సీ, చలో మండివాడు ఏదో రకంగా చేస్తాడు మాకు పని అనేది ఒకటి, ఆ రకంగా ఓట్లు ఆయనకు 60,000 రావడం జరిగింది. అంటే కొద్ది తేడాలతోనే గెలిచినప్పటికీ కూడా 65,000 మెజారిటీని క్రాస్ చేస్తూ 1,300 మెజారిటీతో బయట అవ్వడం అంటే నిజంగా బండి సంజయ్ గారు పూర్తి కరుడుగచ్చే హిందుత్వ భావం కూడా, ఆయన స్టేట్మెంట్లు, ఆయనను హరీష్ రావు గారు వల్గారిటీ చేయడము, తర్వాత పోలీసులు కూడా ఒక రకంగా అయితే ఇక్కడ ఏం ఇంపాక్ట్ పడుతుంది అని అనేసరికి వీళ్ళకు ఒక ఉత్సాహం మాత్రం ఆ ఎన్నిక ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఇతరత్ర అన్ని కాన్స్టిట్యూన్సీల ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా దాదాపుగా 150 డివిజన్లలో ఖచ్చితంగా బీజేపీకి కాస్త ఈ ఎన్నిక బూస్టప్ అయ్యే అవకాశం ఉన్నది. తర్వాత హిందుత్వ భావజాలాన్ని కనుక తీసుకెళ్తే టీఆర్ఎస్ ఎంఐఎంకు ఉన్నటువంటి రిలేషన్ కూడా హిందుత్వ భావజాలాన్ని కొంచెం ఆలోచించే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నది. ఇక్కడ గతంలో ఉన్నటువంటి మెతక వైఖరి నాయకత్వం లేదు ఈరోజు బీజేపీ నగరంలో. చాలా సీరియస్ నాయకత్వం వచ్చింది కాబట్టి నాకు తెలిసి దుబ్బాక ఎన్నిక నగరంలో ఖచ్చితంగా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. అధికారం పీఠం మాత్రం రాకపోవచ్చు, దగ్గరకు వస్తారు, 75 కంటే దాదాపు దగ్గరకు వచ్చే అవకాశం. దీని గురించి మాట్లాడదాం. బీజేపీ నేతలు కూడా ఉన్నటువంటి పరిస్థితి, అభిషేక్ జగన్ ఏంటి, లాస్ట్ 24 అవర్స్ నుంచి మీ క్యాంపులో ఫుల్ సంబరాలు ఉన్నాయా, ఇదే ఉత్సాహంతో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉందా? రెట్టింపు ఉత్సాహం ఉందండి. కార్యకర్తల కష్టానికి, వారు చేసిన త్యాగానికి, వారి శ్రమ మొత్తానికి ఒక ఫలితము. అందులో ముఖ్యంగా రఘునందన్ రావు గారు, ఎందుకంటే కేసీఆర్ గారు జాతక మొత్తం రఘునందన్ రావు గారు తెలుసు కాబట్టి ఇంకా వారు ఎక్కువ భయపడాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత దూషణలు వద్దు వారి గురించి. వ్యక్తిగత దూషణలు అంటే జాతకం అంటే ఏంటండి, వారి లోపల బయట విషయాలు తెలుసు అని అన్నాను. రాజకీయపరమైనటువంటి సంస్థాగత పరమైనటువంటివి, వారు చేసే ఇతర డీలింగ్స్ అనుకోండి, వారి బిహేవియర్ అనుకోండి, ఆయన ఆలోచన పద్ధతి అనుకోండి, పూర్తి కుండలి అంటాం కదా, దాన్ని జాతకం అన్నా నేను, ఏం దూషించలేదు. సో రఘునందన్ రావు గారు కాబట్టి ఇంకా వారు ఎక్కువ భయంతో ఉంటారని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. మాకు ఇది రెట్టింపు ఉత్సాహం. 4 ఎంపీలు కాకుండా ఇది ఇవన్నీ రావటం కూడా జిహెచ్ఎంసీ పైన ఖచ్చితంగా దీని ప్రభావం ఉంది. నిన్న మీరు చూసినట్టయితే కనుక ఎంటైర్ సిటీ అండ్ అవుట్స్కట్స్, ఆల్ ఓవర్ స్టేట్ కూడా ఒక పండగ వాతావరణము, చాలా మంచి సెలబ్రేషన్స్ జరిగాయి, కార్యకర్తల్లో ఒక నూతన ఉత్సాహాన్ని స్ఫూర్తిని ఇది నింపింది. రైట్, 150 డివిజన్లు ఉన్నాయి జిహెచ్ఎంసీలో, 150లో దాదాపు 47 నుంచి 50 డివిజన్లు తీసేద్దాం. బాగా ఎంఐఎంకి పట్టున్నటువంటి ప్రాంతాలు, లాస్ట్ టైం కూడా ఎంఐఎం టీఆర్ఎస్ కలిపి పొత్తుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో, సో 99 వరకు వచ్చాయి, రిమైనింగ్ 43 వరకు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ 47 నుంచి 50 తీసేస్తే మిగిలిన 100లోనే ఫైట్ ఉంటుంది. ఒకవేళ బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్తో పాటు వెళ్ళి ఎలక్షన్స్కి వెళ్తున్నారు కాబట్టి, జిహెచ్ఎంసీలో పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి, ఒకసారి పవన్ కళ్యాణ్ ఎంఐఎం పార్టీలను కూడా పోటీగా అక్కడ ప్రచారం చేస్తే ఏమన్నా బెనిఫిట్ అవుతారేమో కానీ, సో ఎలా ఉంటుంది 100 దాంట్లో ఎంతవరకు చీల్చుకోవచ్చు? ఖచ్చితంగా వాళ్ళు 100లో నాకు తెలిసి అవుట్ ఆఫ్ 150 నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. ఎందుకంటే ఎంఐఎం కూడా 42లో ఒక 5-6 తగ్గే అవకాశం ఉంది ఈసారి ఓల్డ్ సిటీలో. ఎందుకంటే మొన్న వచ్చిన వరదలలో నానా విభత్సమై లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందలేదు ఆ డబ్బు, దాని మీద కూడా కొంత ఆగ్రహం ఉన్నది. వీళ్ళకు 50 సీట్లు దాటే అవకాశం అయితే కనపడుతుంది సార్. ఎవరికి? బీజేపీ వాళ్ళకు. 50 సీట్లు ఖచ్చితంగా ఈ ట్రెండ్ లో వాళ్ళు క్రియేట్ చేస్తారనిపిస్తున్నారు.